చట్టాలుగా మార్చే చట్టాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేసి భూమి కోసం పోరాటం జరిగితే పెద్దలు చెప్పినట్టు ఆనాటి హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి బోరుగుల రామకృష్ణారావు గారు టెరెన్సీ యాక్ట్ తీసుకొనిచ్చి పేద ప్రజలందరికీ దున్నేవాడిద భూమిని నినాదానికి చట్టరూపం చేసి పట్టాలు ఇచ్చి వాళ్ళ భూములకి యజమానులుగా చేసినటువంటి సందర్భం మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అది చాలదన్నట్టు ఆ తర్వాత భూ సంస్కరణ చట్టాన్ని కూడా తీసుకొనిచ్చి భూమిని పేదలకి పంచి వాళ్ళని భూ యజమానులుగా చేసింది ఆ తర్వాత 66 చట్టాన్ని తీసుకొనిచ్చింది అది చాలదు ఇంకా ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంకా ఒక రకమైనటువంటి అన్రెస్ట్ ఉంది పేద ప్రజలంతా కూడా దేనికోసం పోరాటం చేస్తా ఉన్నారు ఆ పోరాటాన్ని మనం గుర్తించాలని చెప్పి ఆలోచన చేసి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలైట్లను చర్చలకు పిలిచింది చర్చల్లో భాగస్వామ్యంగా వచ్చిన దానిపైన ఆ సమస్యల పరిష్కారం చేయటం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అదే కోనేరు రంగారావు చట్టం సకల సమస్యల 104 అంశాలు రికమెండ్ చేస్తే 83 అంశాల్ని ఆనాటి శాసనసభలో పెట్టి చట్టం చేసి భూ సమస్యల పరిష్కారం చూపించింది ఇంకా ఏదో అన్రెస్ట్ ఉంది ఆ అన్రెస్ట్ కారణం ఉత్పత్తి రంగాల్లో భాగస్వాములు కాలేకపోతున్నాం ఉద్యోగాలు రావట్లేదు ఉత్పత్తిలో భాగస్వాములు కూడా కాలేకపోతా ఉన్నాం అది కావాలంటే ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రత్యేక తెలంగాణ తెచ్చుకుంటే ఆ రాష్ట్రంలో ఉత్పత్తి రంగాల్లో మనం భాగస్వాములు అవుతామనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ప్రాణాలు అర్పించి పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం కోసం నాంది పలికారు ఇప్పటివరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు ఆ గతంలో జరిగిన ప్రతి పోరాటానికి ఆ పోరాటానికి ఉన్న లక్ష్యాలని చట్టాలుగా మార్చి న్యాయబద్ధంగా వాళ్ళకి ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్టుగా చేశాం తప్ప చేశాం కానీ తెలంగాణ పోరాటంలో లక్ష్యాలుగా వచ్చినటువంటి వాటిని చట్టాలుగా చేసి పేద ప్రజలకి ఇంకా భూమిని చేరువ చేయాల్సినటువంటి పరిస్థితుల్లో చేయకుండా మొట్టమొదటిసారి భారతదేశ స్వతంత్ర భారతదేశంలో పోరాటాల లక్ష్యాలకి భిన్నంగా వ్యతిరేకంగా చట్టాలు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన బీఆర్ఎస్ అని చెప్పుకునేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వమే మొట్టమొదటిసారి పోరాటాల లక్ష్యాలకు భిన్నంగా చట్టాలు తీసుకొచ్చి ఈ ధరణి అనేటువంటి పోర్టల్ని తీసుకొచ్చి మొట్టమొదటిసారి అదేందయ్యా అంటే గతంలో 22 లక్షల ఎకరాలు అసైన్ చేసినట్టు పేదలకు పంచిన భూములకు సంబంధించినటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ మాన్యాలు కానీ లేకపోతే పేద ప్రజలకు పంచినటువంటి భూములు కానీ వాళ్ళ ధరణి చట్టంలో రాకుండా వాటన్నింటినీ పార్ట్ బిలో పెట్టి పక్కన పెట్టేశారు అంటే వాళ్ళ పాస్బుక్ ఇవ్వట్లేదు పట్టా ఇవ్వట్లేదు అట్లాగే ఈ 40-50 సంవత్సరాల సుదీర్ఘ 70 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అనేక సందర్భాల్లో పంచిన భూములన్నీ కూడా జెండాలు పాతి పంచిన లేకపోతే సాదా బైనామా పేరు మీద తీసుకొని సుదీర్ఘంగా సాగు చేసుకుంటున్నా లేకపోతే ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఏదో తృణానికో పణానికో ఆ గ్రామంలో సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి డబ్బులు తీసుకొని రాసిచ్చి వాళ్ళు హైదరాబాదు అమెరికా వెళ్ళినా అలా వదిలేసి చేసినటువంటి భూములన్నిటికి కూడా సాగు చేస్తూ కాస్తు కాలంలో వస్తున్నటువంటి పేద ప్రజలకు సంబంధించిన ఆ కాస్తు కాలాన్ని పూర్తిగా ఎత్తేసి తిరిగి ఆనాటి 70-80 ఏళ్ల చరిత్రలో భూస్వాములుగా ఉన్నటువంటి పట్టదారులకి